వెల్కమ్ టు టీ10. ఇవాల్టి స్పెషల్ స్టోరీస్. గౌతమ్ అదానీ మళ్ళీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. యాపిల్స్ వ్యాపారం నుంచి ఎయిర్పోర్ట్ల వ్యాపారానికి సంబంధించిన షేర్ల ధరలు పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అధిగమించిన మరోసారి ఆసియాలో అత్యధిక ధనవంతుడిగా హోదాను సంపాదించుకున్నారు. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం 109 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచ కుబేరుల్లో 12వ స్థానంలో ఉన్నారు. అదానీ 111 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో నిలిచారు. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ సమాచారం మేరకు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం ఏకంగా 14% పెరిగాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 అదానీ గ్రూప్ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 17.51 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనంలో ఉన్నప్పటికీ 2022లో తన వ్యక్తిగత సంపద భారీగా పెరగడంతో తొలిసారిగా అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. హిండెన్బర్గ్ నివేదిక సృష్టించిన ప్రకంపనలతో గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో అంబానీ మళ్లీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇప్పుడు మళ్లీ అదానీ ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. 1988లో సొంతంగా కంపెనీని స్థాపించిన అదానీ సంపద గత 10 ఏళ్లలో భారీగా పెరిగింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంటే 2014లో 5 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద 2022 చివరి నాటికి 121 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2022లో కొన్ని వారాల పాటు ప్రపంచంలో 2 అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.